عايزهم يزوم స్మశాన వాటిక చేపించే బాధ్యత నాదే. ఈ పెద్దమ్మ కాళ్ళని దక్కన తీసుకుంటున్నా మల్లన్న మాట. కాబట్టి కూడా బట్టలు ఇప్పిస్తా, మంచినీళ్ళు ఇప్పిస్తా, గోర్ తెప్పిస్తా. మీ అందరికి కూడా 3000 మైల ప్రతి మైలకు 3000 పింఛన్ ఇప్పిస్తా. మా అక్క కూడా పింఛన్ వస్తలేదు, ఆమె కూడా ఇప్పిస్తా. అందుకే రోడ్లు ఇప్పిస్తా చెల్లమ్మ, గోర్ తెప్పిస్తా చెల్లమ్మ. నేను పెద్దమ్మ కాళ్ళు ఒక మోడల్ కాళ్ళు చేపిస్తా. జవహర్ నగర్ లో 40,000 ఇల్లు గవర్నమెంట్ కడితే పట్టాలు చేపించిన, జవహర్ నగర్ లో 125 కోట్లు తెచ్చి అద్భుతంగా చేసిన, దీన్ని దారికట్టే కూడా అద్భుతంగా చేసే బాధ్యత నాది. హైవే పక్కన ఉన్నది, అన్ని రకాలు కూడా పట్టాలు చేపిస్తా, అన్ని రకాలు కూడా స్కీములు తెప్పిస్తా, అన్ని రకాలు కూడా ఏ ఇబ్బంది లేకుండా రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, పురాలు పార్కులు కానీ, స్మశాన వాటిక కానీ, రెండు పోర్లు కానీ, ఎలక్షన్ కానీ ఏపించే బాధ్యత 15 దినాలు ఒప్పుకోబట్టున్నారు. 15 దినాలు 15 దినాలు తమ కళ్ళు మరిగిపోయింది, నీళ్ళేమో తగ్గిపోయినాయి, మనుషులేమో ఎక్కువైపోయారు. ఇప్పుడు మనుషులు తగ్గట్టు నీళ్ళు ఇప్పించే బాధ్యత నాది. నేను పని చేస్తాను అమ్మా, నేను మాటలు చెప్పేటోని కాదు. నీకు పిచ్చి వస్తలేదా అక్క, వస్తలేదా? పిచ్చి చెప్పను, పిచ్చిని చెప్పను, పిచ్చిని ఇవ్వాల్సిందే. ఎందుకు వస్తలేదు? ధ్యానకు వస్తుందా? అది ఎందుకు వస్తలేదు అమ్మా? చెప్పక ఎలక్షన్ కోడ్ ఉంది, వాడు కాంగ్రెస్ వాడు అయ్యారు. నేను బోర్డు వేపిస్తా, తప్పకుండా ఎలక్షన్ కాగానే వేపిస్తా. 15 దినాలు ఓకే అన్ని చేసింది నేనే, దర్శనం చేసింది దర్శనం నేనే, ఎమ్మెల్యే నేనే, మంత్రి 3 తారీఖు గెలుస్తున్నా. ఒక 3 తారీఖు నాకు ఓకే వచ్చింది. మీరు కారు మీరు దయచేసి